లైక్ సబ్స్క్రైబ్ అలాగే గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో బిఎస్సీ నర్సింగ్ బిఎస్సి పారామెడికల్ బ్యాచులర్ ఆఫ్ ఫిజియాలజీ బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఫార్మడీలో సో నేనైతే కొన్ని కాలేజ్ చెప్తాను సో మీరు అక్కడ ఐపీ మార్క్స్ ద్వారా ఈ కోర్సులో అయితే మీరు చేరవచ్చు సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ లో పోస్ట్ చేస్తాను ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది అయితే వీడియో చూసి వెళ్ళిపోతాను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసరికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఇదైతే విజయవాడలో ఉందనమాట సో మీకైతే ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే మీ మీ ఐపీఇన్ మార్క్స్ని బేస్ చేసుకుంటారు అంటే మీ ఇంటర్లో వచ్చిన మార్క్స్ ని బేస్ చేస్తారు బేస్ చేసే సీట్లు అనేవి ఫిల్అప్ చేస్తారన్నమాట సో మీరైతే ఇక్కడ ఏ కోర్సులో వెళ్ళవచ్చంటే బీఎస్సీ నర్సింగ్ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఫార్మడీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సులో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు కాలేజ్ లో అనమాట సో మీకు ఈ వీడియో యూజ్ చేస్తున్నాను సో ఎంతమంది అప్లై చేశారు అండ్ ఎన్ని సీట్లు ఉన్నాయి సో దాన్ని బట్టి ఇలా క్యాల్కులేట్ చేసి మీకైతే సీట్ అనేది అలౌట్ చేస్తారన్నమాట అండ్ ఇంకో పద్ధతి ఏంటంటే మీ అప్లికేషన్ మీ కేటగిరీ ఇంటర్ మార్క్స్ సో ఈ లెక్కలన్నీ మీకు అయినా సీట్ అలౌట్ చేస్తారు సో మీకైతే మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఉంటే మీకైనా ఈడ్ చేయకపోతుంది అనమాట సీట్ సాధించడంలో సో మీకైతే నైన్టీ పర్సెంట్ ఎక్కువ ఉంటే మీకు మీకు సీట్ అనేది ఇదిగొస్తమాట సో నైంటీ పర్సెంట్ ఉండేలా చూసుకోండి మాక్సిమం అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి కాలేజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అనమాట సో మీకు దీంట్లో కూడా ఐపీ మార్క్స్ని బేస్ చేసుకుంటారు సో మీరైతే ఏ కోర్సుల్లో వెళ్ళవచ్చు అంటే బీఎస్సీ నర్సింగ్ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథరపీ బీఎస్సీ పారామెడికల్ బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఫార్మడీలో మీరైతే జాయిన్ కావచ్చు సో ఇందాక చెప్పిన విధంగానే మీకు నైంటీ పర్సెంట్ ఉంటే సీట్ అనేది ఇదిగా వస్తుంది అనమాట ఇంటర్లో నైంటీ పర్సెంట్ ఉండాలి ఇంటర్ మార్క్స్లో అండ్ మీకు బీఎస్సీ నర్సింగ్ కూడా నెక్స్ట్ చాలామంది కి ర్యాంక్ అడగారు అనమాట తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే మ్యాండేటరీగా తీసుకోవచ్చు దాకా చెప్పిన రెండు కాలేజీలు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అండ్ కాలేజీ నారాయణ రావు యూనివర్సిటీ సో మీరైతే ఈ రెండు కాలేజీలో ఐపీ మార్క్స్ పరంగా మీరైతే జాయిన్ కావచ్చు ఈజీగా సో మాక్సిమం మీకు ఇంటర్లో మంచి మార్క్స్ వస్తే నైంటీ పర్సెంట్ ఉండేలా చూసుకోండి మీకైతే సీట్స్ అనేవి ఈజీగా వస్తాయి అన్నమాట ఈ కాలేజీలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనమాట ఇది వచ్చేసరికి తిరుపతిలో ఉంది దీని అడ్మిషన్స్ అంటే ఎలా ఉంటాయని అంటే ఎంసెట్ ర్యాంక్ని బేస్ చేస్తారనమాట సో మీరైతే ఈ కాలేజీలో ఏ కోర్సులు వెళ్ళవచ్చంటే బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ పారామెడికల్ బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ ఫార్మసీ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ మీరైతే ఎంసెట్ డ్రాయింగ్ పరంగా ఈ కోర్సుల్లో వెళ్ళవచ్చు అనమాట ఈ కాలేజీలో ఈ కాలేజ్ వచ్చేసరికి తిరుపతిలో ఉందన్నమాట అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి నైజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనమాట నిమ్స్ అనమాట మీరైతే సపరేట్గా ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది ఈ కాలేజ్లో సో మీకు టెస్ట్ లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే మీకైతే సీట్ అనేది అలర్ట్ అవుతుంది ఎంసెట్ ఐపీ ఇక్కడ ఏమి ఉండదు అనమాట సో ఇక్కడ ఏంటంటే సపరేట్ టెస్ట్ పెడతారు సో మీరైతే రాయాల్సి ఉంటుంది ఎంట్రన్స్ టెస్ట్ అనేది సపరేట్గా గా పెడతారు అనమాట సో మీరైతే ఇక్కడ ఏ కోర్సులో వెళ్ళవచ్చు అంటే బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ పారామెడికల్ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ ఫార్మడీ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ మీరైతే ఈ కాలేజ్ జాయిన్ కావచ్చు సో మీకేంటి సో మీకేంటే సెపరేట్ గా ఎంట్రన్స్ టెస్ట్ అనేది పెడతారనమాట సో ఇందాక చెప్పిన ఫస్ట్ రెండు యూనివర్సిటీలు అయితే ఐపీ మార్క్స్ బేస్ చేస్తారు అండ్ మూడో యూనివర్సిటీ సరికి ఎంసెట్ మార్క్స్ వేస్ట్ చేస్తారు ఇదైతే సపరేట్ ఎగ్జామ్ పెడతారు